పెట్టుకుని బాగా లావిష్గా బాగా విలాసవంతమైన జీవనం నడిపేవాడు. సో అది కాకుండా ఆయన సింగిల్ ఆఫెండర్, ఎవరిని కూడా నమ్మేవాడు కాదు. ఏమంటే ఆమె సింగిల్ ఆఫెన్స్ చేసేవాడు, ఎవరు నమ్మేవాడు కాదు, ఎవరి దగ్గర కూడా ఆమె పోయేవాడు కూడా కాదు. అది కాకుండా ఆమె ఫ్రీక్వెంట్ ఆమె ఇల్లు కూడా మార్చేవాడు, ఆయన ఇక్కడ ఉండే స్థానం కూడా మార్చేవాడు, ఫ్రెండ్స్ కూడా మార్చేవాడు. ప్లస్ ఎటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా దొంగతనం చేసేవాడు. సో ముఖ్యంగా మనం బాగా కృషి చేయడంతో ఆయన పట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆయన పైన ఆంధ్రప్రదేశ్లో 11 కేసు, తెలంగాణలో 22 కేసు, కన్నడ స్టేట్లో 28 కేసు, 61 కేసు అంతకుముందు ఇన్వాల్వ్ అయినారు, ఇప్పుడు మళ్ళీ 20 కేసులు ఇన్వాల్వ్ అయినారు. ముఖ్యంగా మన డీసీపీ జానకి శర్మిల నేతృత్వంలో, ప్లస్ మన డీసీపీ శంసవత్ ప్రకాష్ రెడ్డి, వాళ్ళు రెండు టీమ్స్ బాగా చేయడం జరిగింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక కూడా బాగా మన టీచర్స్ మాధవు సుధీర్, మన చంద్రబాబు టీచర్ శంషవాద్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, మన సీసీ మాధవు సుధీర్, ఏసీ రవీందరెడ్డి, తిరుమాసులు సత్తయ్య, ప్రవీణ్ కుమార్, దశరథ్ అండ్ రామ్ కూడా బాగా కృషి చేశారు. మన లోకల్ పోలీస్ నుంచి మన శంషవాద్ టీసీ ప్రకాష్ రెడ్డి, మన సిపి శారదా గారు సురేందర్, ప్లస్